సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం క్షణాల్లో వైరల్గా మారుతోంది. సోషల్ మీడియా మాధ్యమాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంటున్న దుబాయ్ యువరాణి షేఖా మహారా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, హై ఎడ్యుకేషన్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగి ఉన్న ఈమె ఏది పోస్ట్ చేసినా సెన్సేషన్ అవుతుంది. ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది దుబాయ్ యువరాణి షేఖా మహారా అల్ ముక్తుమ్. తాజాగా మరో పోస్ట్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆమె చేసిన ఆ పోస్ట్ ఏంటి, ఎందుకు అంత ప్రత్యేకత అన్న విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. దుబాయ్ యువరాణి షేఖా మహారా అల్ ముక్తుమ్ జూలైలో తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. తాను డివోర్స్ పేరుతో కొత్త పర్ఫ్యూమ్ లాంచ్ చేయబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. సొంత బ్రాండ్ మహారా M1 కింద దాన్ని మార్కెట్లోకి త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ టీజర్ భలే ఆకట్టుకుంటోంది. అయితే ఆ పర్ఫ్యూమ్ ధర, ఇతర విషయాలు ఏమీ వెల్లడించలేదు. విడాకులు తీసుకున్న కొన్ని వారాలకే డివోర్స్ పేరుతో ఆమె బిజినెస్ రంగంలోకి దిగడంతో భర్తపై రివెంజ్ తీర్చుకుంటుందా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దుబాయ్ రాజు UAE ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుమ్ కూతురే యువరాణి షేఖా మహారా. బ్రిటన్లో చదువుకున్న షేఖా మహారా ఇంటర్నేషనల్ అఫేర్స్లో పట్టా పుంజుకుంది. గత ఏడాది దుబాయ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మునా బిన్ మొహమ్మద్ అల్ ముక్తుమ్తో వివాహం జరిగింది. పలు దేశాలకు టూర్స్ కూడా వెళ్తూ ఈ జంట ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో తెగ హల్చల్ చేశాయి. వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఏడాది తర్వాత తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకమని చెబుతూ భర్త చిన్నారితో కూడిన ఫోటోలను కూడా మహారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత విడాకుల ప్రకటన చేసి అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందుకు మీతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇప్పుడు వ్యాపార రంగంలో అడుగు పెడుతూ డివోర్స్ పేరుతో పర్ఫ్యూమ్ను మార్కెట్లోకి తీసుకురావడంపై ఆమెలోని ధైర్యానికి ఇది నిదర్శనమని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం షేఖా మహారా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో విడాకులను కూడా ఓ వేడుకలాగా సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.